అలాగే డబ్బు కూడా చేతుల్లో ఉండిపోదు. ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి ప్రవహిస్తూ ఉంటుంది. మీరు డబ్బు కోసం పని చేయకూడదు. మీరు డబ్బుని సృష్టించాలి. డబ్బు మన వైపు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. రాయల్ అఫర్మేషన్స్ తెలుగు ఛానల్కి స్వాగతం. ఈ వీడియోలో మనం మనీకి సంబంధించిన అద్భుతమైన మరియు గమ్మత్తైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఉంది. మీరు ఖర్చు పెట్టిన డబ్బు తిరిగి రెట్టింపు అయ్యి మళ్ళీ మీ దగ్గరకు వచ్చే విధానాన్ని మీరు తెలుసుకోబోతున్నారు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఎక్కడా దొరకదు. సో ఈ వీడియోని ఖచ్చితంగా చివరి వరకు చూడండి. మీకు చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. అలాగే మీ యొక్క ఎన్నో సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. ఇక టాపిక్లోకి వచ్చేద్దాం. ఖర్చు పెట్టడం అనేది ఒక సంతోషకరమైన అనుభూతి. అయితే కొంతమంది డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు బయటకు బాగానే ఉంటారు, కానీ లోపల మాత్రం అరేరే ఖర్చు అయిపోతుంది, డబ్బు చెల్లిపోతుంది అని లోపల ఫీల్ అవుతూ ఖర్చు పెడుతుంటారు. ఈ విధంగా చేస్తే మీ దగ్గరకు డబ్బు ఎప్పుడూ రాదు, ఎప్పుడూ సరిపడా డబ్బు ఉండదు. యూనివర్స్తో మన భావాలు, మన ఎమోషన్స్ చాలా వేగంగా కనెక్ట్ అవుతుంటాయి. కాబట్టి మంచి భావాలను కలిగి ఉండాలి. సో ఇప్పటి నుంచి డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా చేయండి. ఇవి ఇప్పటికిప్పుడు చాలా ఆనందాన్నిస్తాయి. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి. పోను మంచి మార్పును తీసుకొస్తాయి. అలాగే ఇవి మరింత డబ్బును కూడా తీసుకొస్తాయి. 1, డబ్బు ఇచ్చేటప్పుడు కొనేటప్పుడు సంతోషంగా ఇవ్వడం. ఏ వస్తువు కొన్నా డబ్బు ఇవ్వాల్సిందే. సో ఆ వస్తువు మీరు అనుకున్న రేటుకు రాలేదని, కాస్ట్ ఎక్కువయిందని బాధపడుతూ అవతల వారికి డబ్బు ఇచ్చే బదులుగా ఈ విధంగా చేయాలి. మనకు కావాల్సిన వస్తువులు కొనుగోలు చేస్తున్నప్పుడు మనకి సంతృప్తి కలుగుతుంది. కొత్త వస్తువును కొనుగోలు చేయడం వల్ల మనకు మనోధైర్యం వస్తుంది. కాబట్టి అవతల వారి ఫేస్ చూస్తూ స్మైల్ ఇస్తూ గుండె నిండా ఊపిరి పీల్చుకొని ఈ డబ్బుతో పిల్లా పాపలతో చల్లగా ఉండు, ఆరోగ్యంగా ఆనందంగా సంపన్నంగా జీవించు అని మీ మనసులో అనుకుంటూ అవతల వారి చేతికి డబ్బుని అందించండి. అప్పుడు ఆ ఆనందం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. దీని యొక్క మార్పు మీరే చూస్తారు. ఇక 2, ఏదైనా కొనేటప్పుడు డబ్బు ఖర్చు అవుతుంది. అలా ఖర్చు పెట్టేటప్పుడు డబ్బు వెళ్ళిపోతుంది, మీ దగ్గర ఉన్న డబ్బు తగ్గిపోతుంది అని అనుకోకండి. డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి దానికి 1000 రెట్లు పెరిగి తిరిగి నాకు చేకూరుతుంది. మరోసారి చెప్తున్నాను, డబ్బు ఖర్చు పెట్టేటప్పుడు మనస్ఫూర్తిగా ఇలా అనుకోండి, నేను ఖర్చు పెట్టే ప్రతి రూపాయి అందుకు 1000 రెట్లు పెరిగి తిరిగి నాకు చేకూరుతుంది అని అనుకోండి. దాన్ని నమ్మండి. ఈ క్షణం ఆనందంగా ఉండండి. ఇది తెచ్చే మార్పు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక 3, డబ్బుకి కృతజ్ఞతలు తెలపండి. కృతజ్ఞతలు తెలపడం ద్వారా అది మనల్ని ధనవంతుల్ని చేస్తుంది. డబ్బుకి కృతజ్ఞతలు తెలిపినప్పుడు దాని విలువను మనం గుర్తిస్తాం, దానిని జాగ్రత్తగా వాడుకోవడం నేర్చుకుంటాం. అలా చేయడం వలన మనం డబ్బును ఆకర్షించే శక్తిని పెంచుకుంటాం. డబ్బుకి కృతజ్ఞులుగా ఉండడం అంటే మన జీవితంలో సమృద్ధిని ఆహ్వానించడమే. మనం ఎంత ఎక్కువ కృతజ్ఞతతో ఉంటే మన జీవితంలో అంత ఎక్కువ సమృద్ధి వస్తుంది. డబ్బుకి కృతజ్ఞులుగా ఉండడం వల్ల మనం ధనవంతులమని భావించడం మొదలు పెడతాం. ఈ ఆలోచనే మన జీవితంలో ధనవంతులను చేస్తుంది. దేని గురించైనా మనం కృతజ్ఞత పూర్వకంగా ఉంటే అది రోజురోజుకు పెరుగుతుంది. ఏదైనా మనం కొనేటప్పుడు, అవతల వారికి డబ్బు ఇచ్చేటప్పుడు డబ్బుకి ఇప్పుడు నేను చెప్పబోయే విధంగా కృతజ్ఞతలు తెలపండి. ఈ పనికి, ఈ వస్తువులను కొనడానికి ఉపయోగపడుతున్న ఈ డబ్బుకి నిజంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అని చెప్పండి. ప్రతిసారి ఇలా చెప్పండి. తరువాత వచ్చే ఫలితాలు ఎంత అద్భుతంగా ఉంటాయో మీరే చూస్తారు. డబ్బును ఖర్చు పెట్టేటప్పుడు ఈ 3 విధానాలు అమలు చేయండి. మీ జీవితంలో మంచి ఆర్థికపరమైన అభివృద్ధిని చూస్తారు. మీరు, మీ కుటుంబం, మీ స్నేహితులు సుసంపన్నంగా వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా విశ్వాన్ని కోరుకుంటున్నాను. అయితే అసలు మన లైఫ్లో డబ్బు ఎందుకంత మేజర్ రోల్ ప్లే చేస్తుందంటే, ఎవరు ఏం చేసినా, ఏ వృత్తి అయినా, ఏ ఉద్యోగం చేసినా, ఏ వ్యాపారం చేసినా అది డబ్బుతో ముడిపడి ఉంటుంది. ధనం మూలం ఇదం జగత్, పైసాయే పరమాత్మ, డబ్బుకు లోకం దాసోహం అన్న మాటలు మీరు వినే ఉంటారు. ఇటువంటి మంచి డబ్బుని కొంతమంది చాలా కష్టపడి, మరికొంతమంది ఇష్టపడి సంపాదిస్తుంటారు. మంచి డబ్బు అని ఎందుకన్నానంటే, మీరు, మీ కుటుంబం అనుభవించే అన్ని సౌకర్యాలు డబ్బుతో వచ్చాయి. మీరు వేసుకునే అందమైన బట్టలు డబ్బుతో వచ్చాయి. మీరు వాడే వస్తువుల్ని డబ్బుతోనే కొన్నారు.
మీరు రోజు తినే రుచికరమైన ఆహారం మీరు డబ్బు పెడితేనే వచ్చింది. మీకు ఒక ఉనికిని, గుర్తింపుని, ఆనందాన్ని ఇచ్చే బైక్, కార్, ఇల్లు, ఆస్తులు డబ్బు పెడితేనే వచ్చాయి. ఈఎంఐ కట్టడానికి ఉపయోగపడేది డబ్బే. చివరికి ఈ వీడియో చూడడానికి ఉపయోగపడిన మీ మొబైల్ ఫోన్, అందులో రీఛార్జ్ కూడా డబ్బుతోనే వచ్చాయి. డబ్బుతో మనం ఎన్ని సౌకర్యాలను పొందుతున్నాం కదా, అందుకే డబ్బు చాలా మంచిది. డబ్బుని గౌరవించాలి, డబ్బుకి కృతజ్ఞతలు తెలపాలి. ఏదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్లు గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అన్నట్లు, డబ్బుని గౌరవిస్తే అది మనల్ని గౌరవిస్తుంది, ఎప్పుడు మనతోనే ఉంటుంది, తనతో పాటు ఇంకా ఇంకా మన దగ్గరకు మరింత డబ్బుని తీసుకువస్తుంది. మన యొక్క చాలా పనులు, చాలా అవసరాలు డబ్బుతో తీరిపోతున్నాయి. కాబట్టి డబ్బుపై మంచి భావనని కలిగి ఉందాం, డబ్బుని గౌరవిద్దాం, డబ్బుకి కృతజ్ఞత పూర్వకంగా ఉందాం. ఎందుకంటే డబ్బు మన లక్ష్యాలను చేరుకోవడానికి ఉపయోగించే ఒక మంచి సాధనం. ఇది మనం వస్తువులు, సేవలు కొనుగోలు చేయడానికి, మన ఫ్యామిలీని పోషించడానికి, మన భవిష్యత్తు కోసం పొదుపు చేయడానికి ఉపయోగపడుతుంది. డబ్బు అనేది ఒక మంచి ఎనర్జీ. ఇది మన ప్రపంచంలో మార్పులు చేయడానికి ఉపయోగించే ఒక భౌతిక ఎనర్జీ. మీరే చూడండి, చేతిలో ఒక 5,000 ఉంటే చాలు, ఎక్కడా లేని ఎనర్జీ, ఎక్కడా లేని ఉత్సాహం మనకు వచ్చేస్తుంది కదా. డబ్బు నీరు లాంటిది. నీరు ఎలా అయితే ప్రవహిస్తుందో అలాగే డబ్బు కూడా చేతుల్లో ఉండిపోదు, ఒక దగ్గర నుంచి మరో దగ్గరికి ప్రవహిస్తూ ఉంటుంది. మనం మనీకి అనుకూలంగా ఉన్న సూత్రాలను పాటిస్తే డబ్బు మన వైపు ఎల్లప్పుడూ ప్రవహిస్తూ ఉంటుంది. డబ్బు ఒక విత్తనం లాంటిది. ఒక విత్తనాన్ని నాటితే అది చెట్టుగా పెరుగుతుంది. అదేవిధంగా డబ్బుని పెట్టుబడి పెడితే అది మహావృక్షం అవుతుంది. డబ్బు ఒక ఆయుధం లాంటిది. డబ్బును మంచి కోసం వాడచ్చు, లేదా చెడు కోసం ఉపయోగించవచ్చు. డబ్బు మీ సేవకుడు. డబ్బు మీకోసం పనిచేయాలి, మీరు డబ్బు కోసం పనిచేయకూడదు. మీరు డబ్బుని సృష్టించాలి. డబ్బు ఒక అందమైన సాధనం మాత్రమే. డబ్బుతో పాటు ఆరోగ్యం, కుటుంబం, స్నేహం మరియు స్పిరిచువాలిటీ కూడా ముఖ్యమైనవని గుర్తుంచుకోండి. డబ్బును సాధనంగా ఉపయోగించుకొని మన జీవితాలను మెరుగుపరుచుకోవచ్చు. ఎందుకంటే డబ్బు మనకు ఆర్థిక స్వాతంత్రాన్ని ఇస్తుంది. మనం ఇష్టపడే విధంగా జీవించడానికి, మనకు కావలసిన వస్తువులు, సేవలను కొనుగోలు చేయడానికి డబ్బు సహాయపడుతుంది. డబ్బు ద్వారా మనం ఇతరులకు సహాయం చేయవచ్చు. దానం చేయడం, స్వచ్ఛంద సంస్థలకు విరాళాలు ఇవ్వడం వంటివి మనం చేయగలం. అలాగే డబ్బుని పెట్టుబడులు పెట్టడానికి, ఫ్యూచర్ కోసం ప్లాన్స్ చేయడానికి సహాయపడుతుంది. డబ్బు మనకు కొత్త ఎక్స్పీరియన్సెస్ని అందిస్తుంది. కొత్త ప్రదేశాలను చూడడం, విదేశీ యాత్రలకు వెళ్ళడం, కొత్త హాబీలు నేర్చుకోవడం వంటివి మనం డబ్బుతో చేయగలం. సో ఇన్ని రకాలుగా మనం డబ్బుని మన లైఫ్కి ఉపయోగిస్తున్నాం. కాబట్టి మనం ఖర్చు పెట్టే డబ్బు ఎన్నో రెట్లు పెరిగి తిరిగి రావడానికి ఈ వీడియోలో చెప్పుకున్న 3 చిట్కాలను పాటించండి. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి 1,000 రెట్లు పెరిగి తిరిగి మీ వద్దకు చేరుకుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే ఈ వీడియో అవసరం ఉన్నవారికి షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ యూనివర్స్.